నిమ్మసోడా సర్బత్తు సుగంధి మారేడి సమ్మర్ లో చల్ల చల్లగా సబ్ చేస్తాం రండి బాబు రండి. రే ఏం సోడా కావాలరా? సోడాలు కాదురా, లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు కావాలి. అవి అయితే ఇక్కడ దొరకమ్మా, అటు తిరిగి మన ఆడియన్స్ అడుగు. హాయ్ ఫ్రెండ్స్, ఎండ దంచింగ్ చెమట పుట్టింగ్ అయినా కూడా కష్టపడి వీడియోస్ చేసింగ్ మేము చూసింగ్ బట్ నో లైకింగ్ కామెంటింగ్ తెలుగులో ఏడు. ఈ వేడి వేడి సమ్మర్ లో మా చల్ల చల్లని వీడియోస్ చూసి మీ చిట్టి చిట్టి వేలతో లైక్లు షేర్లు కామెంట్లు చేసేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఊరికే ఎదవా, ఐపీఎల్ అయిపోతే ఏంటి, నెక్స్ట్ వీక్ నుంచి వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుందిగా. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్, ఇండియా ఫైనల్స్ కి వస్తే అదో మ్యాచ్. ఊహించుకుంటుంటేనే నరాలు దిగిపోతున్నాయిరా. పోనీ వరల్డ్ కప్ అయిపోయాకైనా క్రికెట్ అయిపోతే సరిపోద్దా? తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఎవడొద్దరింతాడు? రెబల్ స్టార్ కల్కి, ఐకాన్ స్టార్ పుష్ప, పవర్ స్టార్ ఓజీ, మెగా పవర్ స్టార్ గేమ్ చేంజర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ దేవరా వరుసగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇన్ని ఈవెంట్స్ పెట్టుకుని ఇంకా కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ అంటవేట్రా. ఇవన్నీ అయిపోయి చూద్దాంలే. బా చెప్పావు మామా, ట్విట్టర్ ఆఫ్ ఇంజే, ఏదో ఫ్యాన్ వర్ లో దూరేద్దాం. ఓకే మామా, ఆ జోయల్ గన్ మాత్రం వేసుకోవాలి, చాలా ఓవర్ చేస్తున్నాడు ఈ మధ్య. పని పాఠాలు అందరూ పెట్టకోవడం మీద చేరుతారు. రే మను జరగరా, నువ్వు కూడా ఇక్కడే కదరా చేరావు. నాకు కూడా పని లేదు కదరా. నీ బండి ఏంటి బ్లాక్ కలర్ కదా, ఇలా ఆరెంజ్ అయిపోయింది. పెయింట్ వేయించుంటాడు. లేదురా, జస్ట్ గోరింటాకి రాసిన అంతే. దేనికి స్ట్రైట్ గా సమాధానం చెప్పే? సారీరా, ఈసారి స్కేల్ పట్టుకుని వస్తాం, అప్పుడు స్ట్రైట్ గా వస్తాయి సమాధానం. ఒరే ముక్కు, ఈ రోజు మీ ఫ్రెండ్ బంటిగాడు బతిరే అనుకుంటా. నీకెలా తెలుసురా, మార్నింగ్ స్టేటస్ పెట్టావు కదరా, ఇంతకీ మరి పార్టీ ఎక్కడ ఎత్తున్నావు? మరి ఆడు బర్త్డే అయితే నువ్వు స్టేటస్ పెట్టలేదేంటి, ఇది అంతే. నీకేదైనా తినాలని ఉందని చెప్పొచ్చు కదరా. కరెక్ట్ గా కనిపెట్టేస్తారా ముక్కు, వెళ్ళి మూడు కూల్ డ్రింక్లు నాలుగు లేస్ ప్యాకెట్లు అడుగుచ్చే. నాలుగు లేస్ ఎందుకు, ముగ్గురమే కదా ఉన్నాం. ఆ నాలుగు నాకేరా, మీకేం కావాలో మీరు తెచ్చుకోండి. ఏ ముహూర్తంలో తెచ్చావు మామా మన గ్రూప్ లోకి ఇండి, బకాసురుడిలో పట్టుకున్నాడు రా బాబు. ఈ పంజాగాడు ఎక్సైట్మెంట్ తోనే పోయేలా ఉన్నాడు. ఇంకా గట్టి తిప్పయ్యా, తిప్పితే తిన్నంగెళ్ళి తుప్పలో పడాలి. మొత్తం మాకేమన్నా భయమేటి, పదరా మామా. ఆగండి, పందాలు వేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నా, రంగుల రాట్నం రెడీగా లేదు. అదేంటన్నా? ఇది జస్ట్ బచ్చే గల్లికి, బలిసిన దొనపొద్దులకు కాదు. ఎవరా దొనపొద్దులు, మేము పిల్లలమే. ఆ మాట వీళ్ళిద్దరూ అన్న యాక్సెప్ట్ చెయ్యొచ్చు. దొన్నపోతికి ఆంబోతికి క్రాసింగ్ చేసినట్టు ఉన్నాం, నువ్వండమేంటి? పోనీ అన్న వదిలేయన్న, మా ఇద్దరిని ఎక్కించు. కుదరదు తమ్ముడు, రంగుల రాట్నం ఎక్కాలంటే 50 కేజీలు తక్కువ ఉండాలి. మేము 50 తక్కువే అన్న, నేను 48, వీడు 45. ఏది, ఓసారి మిషన్ ఎక్కండి. అయ్యి బాబోయ్, 48 అన్న మిషన్ పెనిపింది ఏట్రా బాబు. నేను చూసుకుందాను కదా మామా, ఇప్పుడు నేను కూడా ఎక్కడానికి లేదు. అంటే ఏంటి మామా, నేను లేకుండా ఎక్కేస్తావా? అయినా ఇంత వయసు వచ్చి ఇంకా రంగుల రాట్నం ఎక్కుతానంటారేట్రా. మరి గేదెలు గుర్రాలు ఎక్కాలేంటి? కాదు, పెద్ద పెద్ద జైంట్ వీళ్ళు ఎక్కాలి. ఎక్కాలంటే మనం అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళాలి. వెళ్దాం. ఏ మనకేం తక్కువ, మన దగ్గర అన్ని ఎక్కువే, డబ్బులు తప్ప. ఏదోలా సెట్ చేసుకుని వెళ్దాం రా, మన ఊర్లో కొత్తగా ఏదో వాటర్ పార్క్ పెట్టారంట, అక్కడ ఎలాంటి రంగుల రాట్నాలు ఉండవు. పెద్ద పెద్ద జైంట్ వీళ్ళు, రోలర్ కోస్టర్లు, కొలంబస్లు, డాషింగ్ కార్లు, ఇంకా ఎన్నో వాటర్ స్లైడ్స్ కూడా ఉంటాయి. వెళ్తే ఇంకా బాగుంటది. అరే మను, నువ్వు వెళ్ళి మీ ఇంట్లో అడుగు, నేను వెళ్ళి లిల్లీని పట్టుకుని వచ్చేతాను. ఏంటి, నేను మా నాన్న అడగడం? దానికి ఆయన ఒప్పుకోవడం. ఫస్ట్ ఇల్లు అడగండి రా, తర్వాత నేను వచ్చి ఒప్పిస్తాను. మామా భయం ఎత్తుందిరా. ఫస్ట్ అడుగుతా మామా, ఒప్పుకుంటే ఒప్పుకుంటారు, లేకపోతే తిడతారు, మనకు అలవాటే కదా. అయితే నువ్వు అడుగు. ధైర్యం లేదు కానీ డైలాగ్ లేస్తావు మళ్ళీ. సర్లే, ఫస్ట్ మనం ట్రై మనం వేద్దాం, తర్వాత గోరగాడు వచ్చి ఒప్పిస్తా అన్నాడుగా నాన్నగారు. ఏమే లక్ష్మి, కొన్ని సబ్జనీలు తీసుకురా.
ఈ వారం రాశి ఫలాలు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఎలుగుబంటి రాశి వారి గురించి. మందే ఈ వారం ఈ రాశి వాళ్ళకి ఖర్చులు మాత్రం కొండపోత వర్షంలో కురుస్తాయి. ఎక్స్పెక్టెడ్. అలాగే కుటుంబ కలహాలు కూడాను, ముఖ్యంగా తండ్రి కొడుకులకైతే అస్సలు పడస్తుంది. ఇది ఎక్స్పెక్టెడ్. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఇంకొకటి ఉంది, అదే జలగండం. నా మాట విని ఈ వారం రోజులు స్నానం చేయకుండా కొంచెం అదుపులో నీళ్లు తాగితే మంచిది. స్నానం అంటే సిండు కొట్టుకుని మేనేజ్ చేయొచ్చు. ఈ ఎండలకు నీళ్లు ఎక్కువ తాగకుండా ఎలా ఉంటాం? ఉండాలైనా, లేకపోతే ఎండలో పెట్టిన నీళ్లు లాగా ఆవిరైపోతారు. ఏది ఏమైనా నేను చివరిగా చెప్పేది ఒకటే నాయన, నీళ్లు వచ్చి మీ మీద పడ్డా, నీరెళ్ళి నీళ్ళ మీద పడ్డా, మునిగేది మాత్రం మీరే. గంగార్పణం అయిపోతారు. జాగ్రత్త సుమి. ఈయనంత ఎలా చెప్తున్నాడంటే ఎంతో కొంత నిజమై ఉంటది. కొంచెం నీటికి దూరంగా ఉండడం మంచిది. ఇదిగోండి సబ్జా నీళ్లు తాగండి. సబ్జా నీళ్ళ ఎవరు తీసుకురమ్మన్నారా? మీరే కదండి ఇందాక పట్టుకురమ్మన్నారు. అది ఇందాక ఎప్పుడో, ఇప్పుడు కాదు. అయినా సబ్జాల్లో నీళ్ళు ఎందుకు కలిపో? ఉత్తి సబ్జాలు ఇవ్వలేవా? ఉత్తి సబ్జాలు ఏం తింటారండి? తినాలి, నీళ్ళు లేకుండా ఇక్కడ నుంచి తినాలి. వెళ్ళి సబ్జా గింజలు మాత్రం పట్టుకురా. ఇదేం విచిత్రం అమ్మా. నాన్నగారు. ఏంటి కొడుకు గారు? అది ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, కొంచెం పార్క్ తీసుకెళ్ళండి. పార్క్ నేను తీసుకెళ్ళం ఎందుకురా, మన కాలనీలో ఉందిగా, వెళ్ళొచ్చే. నేను అడుగుతుంది మన కాలనీలో పార్క్ కాదండి, అమ్యూజ్మెంట్ పార్క్. కేబిఆర్ పార్క్ తెలుసు, కృష్ణకాంత్ పార్క్ తెలుసు, ఆఖరికి జురాసిక్ పార్క్ కూడా తెలుసు. ఈ అమ్యూజ్మెంట్ పార్క్ ఏట్రా? అదే నాన్నగారు, జుయ్యమని జైంట్ వీలు, ట్రయ్యమని రోలర్ కోస్టర్, సుయ్యని కొలంబస్, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఉండే వాటిని మా ఊర్లో ఎగ్జిబిషన్ అంటారు. అదే ఇలాంటి పెద్ద పెద్ద ఊర్లో అమ్యూజ్మెంట్ పార్క్ అంటారండి. సరే సర్లే, అందరికీ 50 రూపాయలు ఇస్తాను, సాయంత్రం వెళ్ళి చూసి వచ్చేయండి. నాన్నగారు ఈ సాయంత్రం వెళ్ళి చూసి వచ్చేసేది కాదండి, తెల్లవారు వెళ్తే మళ్ళీ సాయంత్రానికి వస్తాం. బోల్డ్ అండ్ రైడ్లు ఉంటాయండి. బోల్డ్ అండ్ రైడ్ కూడా ఉంటది, ఏం అవసరం లేదు. కావాలంటే మన సంచార పార్క్ వెళ్ళి ఉయ్యలోకి. నాన్నగారు ఏంట్రా, ఒకసారి ఇప్పుడు ఒప్పుకున్నానంటే ప్రతి నెల వచ్చి అడుగుతారు. మీరు ఎన్ని కథలు పడినా ఒప్పుకునే ప్రసక్తే లేదు. అందుకే నేను వచ్చా. నువ్వు వస్తే ఒప్పేసుకుంటారేంటి? నేను ఒప్పించేస్తాను కదేటి, అందరం వెళ్దాం అంకుల్, జాలీగా ఉంటది. జాలీగా కాదు, పరస ఖాళీ అయ్యి వస్తుంది. ఎందుకు అంకుల్ ఎప్పుడు మనీ మండేడ్ గా ఆలోచిస్తారా? పోయేటప్పుడు డబ్బులన్నీ మేదేసుకొని పోతారా? మనిషి అన్నాక కోసంత ఎంజాయ్మెంట్ ఉండాలి. అయితే నీ డబ్బులు వీళ్ళందరినీ తీసుకెళ్లి ఆ కోసంత ఎంజాయ్మెంట్ చేయి. చేస్తాం అంకుల్, చేస్తాం. కోసంత కాదు కొండంత చేస్తాం. మీరు రారు కదా? రాను. మనసు మార్చుకోరు కదా? కోను. లాస్ట్ అండ్ ఫైనల్ టైం అడుగుతున్నా అంకుల్, కంప్యూటర్ జీ లాక్ కరో. కరో కరో, తాళం వేసి బయటికి ఇసురే. ఓ కోన్ బనింగా కరోర్పతి, యు మిస్డ్ అంకుల్, యు మిస్డ్. మా దగ్గర ఫ్రీ పాసులు ఉన్నాయో, మేము వెళ్ళి ఎంజాయ్ చేస్తామా, మీరు ఇంట్లో కూర్చొని అంటులతో అవండి. ఫ్రీ పాస్ ఉందా? ఒరే ఫ్రీ పాస్ ఎక్కడదరా? ఆ అమ్యూజ్మెంట్ పార్క్ మేనేజర్ నా పేషెంటే, మీరు మీ ఫ్యామిలీ కలిసి వెళ్ళండి అని నాకు ఫ్రీ పాసెస్ ఇచ్చాడు. అయితే ఇంకేం పదని అందరూ వెళ్దాం. ఇందాక రానన్నారు. మీరు ఫ్రీ అన్నారు. ఫ్రీ అని చెప్తే నరకానికి కూడా నేరుగా వచ్చేస్తారే. నరకానికి తర్వాత వెళ్దాంలే, కానీ ఫస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దాం రా. ఏంట్రా ఇన్నున్నాయి? ఇవన్నీ ఎక్కాలంటే ఒక రోజు ఏం సరిపోద్ది మామా, మినిమం 2 రోజులు పడుతుంది. అంత టైం లేదు, అసలుకే గంట లేట్కి వచ్చాం. త్వర త్వరగా వెళ్ళి అన్ని ఎక్కేసిరండి. ఏ అంకుల్ మీరు ఎక్కరా? అబ్బో నా కుర్రతనంలోనే వీటికి బాబులాంటి ఎక్కేసానరా, అందుకే ఇప్పుడు రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. అయితే మీలా రిలాక్స్ అయ్యే వాళ్ళ కోసమే ఓ రైడ్ ఉంది అంకుల్. ఏంట్రా ఇది ఎంత పెద్దగా ఉంది? మీరు పార్క్ లో ఉయ్యాలు ఊగారా? బోల్ సార్లు ఊగాను. ఇది పెద్ద ఉయ్యాల, జస్ట్ అలా కూర్చుంటే చాలు, అటు ఇటు ఊపుతా ఉంటాడు. సరే పద, దీని సంగతి ఏడు చూద్దాం. ఏ భయ్యా సీట్ బెల్ట్ పెట్టు. ఉయ్యాలన్నా ఈడేంట్రా సీట్ బెల్ట్ పెట్టమంటున్నాడు. జస్ట్ ఫార్మాలిటీ అంకుల్. ఏంటి మీరు ఇప్పుడు భయపడుతున్నారేంటి? భయమా నాక? ఇదిగో బాబు ఫుల్ స్పీడ్ లో ఊపు, ఎవ్వరు భయపడరు ఇక్కడ. నాన్నగారు అంత స్పీడ్ మనకు అవసరం అంటారా? అవసరమే నాకు. ఇయ్యా నువ్వు స్టార్ట్ చేయవయ్యా. జస్ట్ ముందుకి వెనక్కి ఊగుద్దిరా, ఎందుకు అలా భయపడిపోతారు? మీరు తప్ప ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు. ఇదేంట్రా తల కిందలుగా తిరుగుతుంది? ముందుకి అడిగి చెప్పాను కదా, పైకి కిందకి తిరుగుతున్నట్టు. గొప్ప ముందుగా ఉన్నదిరా.
కావాలయ్యా. ఇంకా నయ్యం తిరుగుతున్నప్పుడు కక్కలేదు, తగల పొక్కలం అయిపోదును. ఏంట్రా అందరు గుండ్రంక తిరుగుతున్నారు? తిరుగుతుంది మేం కాదు అంకుల్, మీ బొర్రే ముక్కు. నా మీద పంచలేద్దాం అని చూస్తే ముక్కు పిండేస్తాను. సర్లేరా మీరు వెళ్ళి మిగతావన్నీ ఎక్కండి, నేను నాన్నగారు ఇక్కడే కూర్చుంటాం. రే మామ దారా ఇది ఎక్కుదాం. చిట్టి నాతో రా ఇది ఎక్కుదా. రే అది ఆడపిల్ల ఎక్కే రైడ్ రా, నువ్వేమన్నా ఆడపిల్లవా ఏంటి? మరి నాతో రా. చిట్టి నాతో రా. ఒక్కొక్కడ ఒక్కొక్క రైడ్ ఎక్కడానికి అందరం కలిసి వచ్చింది, అందరం కలిసి ఒకటే ఎక్కుదాం పదండి. ఏంటను ఫస్ట్ టైమా? భయం ఎత్తేనా చేపట్టుకో, మామట పడక. ఏంటిది నీ సీట్ బెల్ట్ అనుకుంటా ఊడిపోయింది. లేదు ఈ బోల్ట్ నీ సీట్ బెల్ట్ కాదులే, జోక్ చేసా. అమ్మా నువ్వు నీ అరగబులే. గోరా మళ్ళీ ఏంటమ్మా? నువ్వు చెయ్యి వదిలితే నేను దిగుతా. సారీ. భయం వేస్తే చెయ్యి పట్టుకోవాలంటే అదో. అమ్మా ఈ అనుదంతా ఇంకెప్పుడు ఎక్కకూడదు. ఒరే ముక్క. రే నెక్స్ట్ ఎలాగో వాటర్ లోకి వెళ్ళిపోతాం కదరా, ఫైనల్ గా రోలర్ కోస్టర్ ఇంకోసారి ఎక్కేద్దాం రా. రోలర్ కోస్టర్ నేను రానులే, మీరు ఎన్ని సార్లు కావాలి అన్ని సార్లు ఎక్కండి, నేను వెళ్ళి డాషింగ్ కార్స్ ఆడుకుంటా. సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే. పాటలోనేమో అగ్గిరవ్వ, బయటేమో ఉప్మారవ్వ, ఇంత చిన్న ఉయ్యాలెక్కి బుడుక్ బుడుక్ మరి బాలింతలా వాంతులు కక్కారు. అది నేను ఎక్కినందుకు కాదు, ఆడ తిప్పినందుకు కక్కాను. సరే సర్లేండి, ఎంతసేపు నీ గొడుక్ కింద కూర్చుంటాం, పదండి ఏదో ఎక్కుదాం. ఎక్కడాలో దిగడాలో నా వల్ల కాదే బాబు, హ్యాపీగా నీళ్ళు ఎక్కడ రిలాక్స్ అవుతాం. బాగుంది సంబడం, మీతో పాటు వచ్చినందుకు ఏం చేయకుండా ఇక్కడ కూర్చోవాల్సి వస్తుంది, నాతో మాట్లాడకండి మీరు. అమ్మో ఇదేంటి, అమ్మోరు ఆవహించినట్టు ఎలా ఆవేశపడిపోతుంది? అది కాదే లక్ష్మి, ఆ సాహసాలన్నీ వయసులో చేస్తే బాడీలో ఉన్న పాటలన్నీ లూజ్ అయిపోతాయి, లోపల ఉన్న కుర్రతనం రంకిలేస్తున్నా. మొన్నే వచ్చిన మోకాళ్ళ నొప్పులు ముందడుగు అయినివ్వట్లేదే. ఏదో ఒక సాకు చెప్పి నానోరు మోయించడానికి చూడండి, ఇంకా మీరు ఏం చెప్పినా విన్ను, నన్ను ఏదో ఒక రైడ్ కి తీసుకువెళ్లాల్సిందే. అయినా మొగుడు మాట అంటే వెళ్ళాలి ఎందుకు అవుతారులే. ఇదేదో మనకు పనికొచ్చేలా కనిపిస్తుంది. లక్ష్మి నిన్ను రైడ్కే కదా తీసుకెళ్ళాలి, పద. ఎలా ఉంది? తినడానికి ఏమీ లేకపోతే గింజే కదా అన్నట్టు ఏదో ఉందిలేండి. అలాంటవేంటే, మన పెళ్ళైన తర్వాత ఒక కొత్త కారు కొని పక్కనే నేను కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పుదాం అనుకున్నాను. ఈ రోజు ఈ కారు వల్ల ఆ కల కూసింత నెరవేరబోతుంది. ఆహా కడుపులో ఎటువంటి కుదుపులు లేకుండా ఎంత సుఖంగా ఉందో ఈ రైడు. ఒరే పనికి మానలేదవా, కళ్ళు ఇంట్లో పెట్టి వచ్చావేట్రా, అలా గుద్దుతావేంటి? మరి లేకపోతే ఇదేనా డ్రైవింగ్ స్కూల్లో కార్ ఏంటి నీట్ గా నడపడానికి? డాషింగ్ కార్ ఇలాగే కొట్టాలి. అబ్బా నా చేతికి దొరకరా, అప్పుడు చెప్తా నీ పని. నా సంగతి తర్వాత చూద్దులే గాని ముందుగానే పట్టుకోండి. జై 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 జై. అయ్యి బాబా. అబ్బా ఈ గోరగాడు గుద్ది గుద్ది ఎన్ని పోసెంట్ వైబ్రేషన్ మోడ్లు ఎట్టేశాడు, అంటే ఉనికెత్తుంది. అసలు ఎవడిచ్చాడ్రా నీకు డ్రైవింగ్ లైసెన్స్? నాకు లైసెన్స్ ఉందని ఎవడు చెప్పాడు అంకుల్? నాన్నగారు నాన్నగారు మీకు తెలుసా, నేను ఈ పార్క్ లో ఉన్న రైడ్లు అన్ని ఎక్కిశాను. అబ్బా
మంచి వార్త చెప్పారా బాబు, ఇంక పదండి అందరు ఇంటికి వెళ్దాం. అప్పుడే ఇంటికేటండి, మేము ఎక్కింది ఇంకా ట్రై రైడ్లే, ఇంకా బోల్డ్ అని వెట్ రైడ్లు బ్యాలెన్స్ ఉన్నాయి. వెట్ రైడ్లా అంటే? ఇగో నాన్నగారు ఇదిగోండి, ఆ జారుడు బలమే నేను జారాలి, ఆ ట్యూబ్ ఇచ్చుకుని తేలాలి, ఆ రెయిన్ డ్యాన్స్ లోకి ఎంతాలి, ఈ స్విమ్మింగ్ పూల్ లో ఏదాలి, లాగిపెట్టి ఒకటి కొట్టాలి. నేనేం చేశానండి? నీటిలో ఆటలాడతాడంట. పదండి ఇంటికి వెళ్ళిపోదాం. ఈ జెయింట్ వీల్ రోలర్ కోస్టర్ లాంటి ఎత్తులు వాంతులు అన్నారు. ఈ స్విమ్మింగ్ పూల్ కి ఏమైంది? ఈ సమ్మర్ లో చల్లగా దిగి సిల్ అవ్వచ్చు కదా. నేను నీళ్ళలో దిగనరా? ఏ అదంతే దిక్కకూడదు. అదే ఏ నీకు చెప్పిన అర్థం కాదురా. సర్లేండి, మీరు దగ్గర కదా. దిగను. పర్లేదు, మేమే తోసేస్తాం. చూడరా దిగనో దిగనో అని చెప్పి ఎలా ఎంజాయ్ చేస్తున్నారా. చూడరా మీ నాన్నకి ఈ వయసులో జలకాన్ని కావాలంట. అంతే అంకుల్ చూపరా నాన్నగారు. అంకుల్ ఏమండి